Hello friends, welcome to my YouTube channel Anusha Study Center. So friends, iroj manam nechukobothunnam. Manam regular ga ing forms use chestunna konni words, but manamu avi ing form use cheyakoddu. Ala cheyadam valla grammar mistakes jarugutu untayi kabatti avi emto iroj meeku cheppabothunnanu. Late cheyakunda start chedamu. Description lo mana WhatsApp, Telegram, Facebook links unnayi. Vaatilo ventane join kandi. And let's start today's video. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను కొన్ని వర్డ్స్ రాశాను. ఇక్కడ చాలా ఉన్నప్పటికీ వీటిని చూసి మీరు ఓ వీటికి వాడకూడదా అనే ఫీలింగ్ మీకు వస్తుంది, బట్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఇన్ స్పోకెన్ లాంగ్వేజ్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఈ ఐఎన్జి ఉపయోగించిన వర్డ్స్ను 4-5 విధాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఫస్ట్ వన్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే అవగాహన, మనం సెన్సింగ్ అంటాం కదా, సెన్సింగ్. అవి వర్డ్స్, వాటికి మనం ఐఎన్జి ఫామ్ అనేది ఉపయోగించాం. సో చూడండి, ఫస్ట్ వర్డ్ సిఎస్సిఈసి, టిఏఎస్టిఈ టేస్ట్, స్మెల్, హియర్, ప్రిఫర్, ప్లీజ్. సో సి టేస్ట్, స్మెల్, హియర్, ఇవన్నీ సెన్సింగ్ తోటి పనిచేసేటివి కదా. మన సెన్సెస్ ఏవైతే 5 senses ఉన్నాయో వాటి ద్వారా పనిచేసేటివి. వీటికి మనము ఐఎన్జి ఫామ్ అనేది యూజ్ చేయకూడదు. ఐఆమ్ సీయింగ్ యూ, ఐఆమ్ టేస్టింగ్ స్మెల్, ఐఆమ్ స్మెల్లింగ్, ఐఆమ్ హియరింగ్ అనేది రాంగ్ వర్డ్స్ అన్నమాట. ఇవి మెయిన్ వర్బ్గా అయితే మనము ఐఎన్జి ఫామ్ ఉపయోగించకూడదు. వేరే కేసెస్లో అంటే హియరింగ్, సీయింగ్ ఏ స్నేక్, హీ ర్యాన్ అవే. ఇక్కడ సీయింగ్ అనేది వర్బ్గా ఉపయోగించలేదు, నౌన్గా ఉపయోగించబడింది, జర్నీగా ఉపయోగించబడింది, కాబట్టి ఇక్కడ ఉపయోగించడం కరెక్ట్. బట్ మెయిన్ వర్బ్గా, స్ట్రక్చరల్ వర్బ్గా మనకి ఏవైతే టెన్సెస్ ప్రకారం ఉన్నాయో అలా యూజ్ చేయడం వల్ల రాంగ్ అవుతుంది. సో రైట్, వర్బ్స్ ఆఫ్ పర్సెప్షన్ సీ టేస్ట్, స్మెల్, హియర్, ప్రిఫర్, ప్లీజ్. థింకింగ్ ప్రాసెస్, వర్బ్స్ ఆఫ్ థింకింగ్ ప్రాసెస్. సో థింక్, ఐఎమ్ థింకింగ్ ఆల్సో రాంగ్ సెంటెన్స్, ఐఎమ్ థింకింగ్ ఆల్సో రాంగ్ సెంటెన్స్. ఇలాంటి టైంలో మనము దాని ముందున్న సెంటెన్స్, దాని ముందున్న టెన్స్ వాడతాం. సో ఐఆమ్ థింకింగ్ అన్నప్పుడు దాని ముందున్న టెన్స్ సింపుల్ ప్రజెంట్ ఐ థింక్ అని వాడచ్చు. ఐ వాజ్ థింకింగ్ అన్నప్పుడు దాన్ని ముందున్న టెన్స్ సింపుల్ పాస్ట్ యూజ్ చేయొచ్చు అన్నమాట. అలాగే ఐ హవ్ బీన్ థింకింగ్ అనుకున్నప్పుడు ప్రజెంట్ పర్ఫెక్ట్ కండిషన్స్ ఉన్న ముందున్న టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ యూజ్ చేయాలన్నమాట. సో థింక్, కేఎన్ఓడబ్ల్యూనో, ఎంఈఏఎన్ మీన్, ఎంఐఎన్డి మైండ్, ఈ 4 వర్డ్స్ థింకింగ్ ఆఫ్ ప్రాసెస్, ఇవి కూడా మనము ఐఎన్జి ఫామ్స్ యూజ్ చేయని వర్డ్స్. మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి, బాగా మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ పొసెసివ్ వర్డ్స్. పొసెసివ్ వర్డ్స్ అంటే ఓన్, చెంది ఉన్న వర్డ్స్, మనకు మనమే చెంది ఉన్నా అనుకుంటాం కదా, అలాంటి వర్డ్స్ అన్నమాట. ఓన్, వర్బ్ ఓన్డ్ అంటాం కదా, ఓనింగ్ అనేది ర్యాంగ్. హ్యావ్, ఐఆమ్ హ్యావింగ్ మై డిన్నర్ ఆల్సో ర్యాంగ్ సెంటెన్స్. హ్యావ్ కూడా ఐఎన్జి ఫామ్ యూజ్ చేయకూడదు. బిలాంగింగ్ అనేది కూడా రాంగ్, ఎప్పుడు మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు. పొసెసింగ్, కంటైనింగ్ కూడా వాడకూడదు. ఇవన్నీ ఐఎన్జి యూజ్ చేయకూడని వర్డ్స్ యాజ్ మెయిన్ వర్బ్గా. నెక్స్ట్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ బిలీవ్, లవ్, లైక్, వాంట్, విష్, డిజైర్, హేట్. ఐఆమ్ లవింగ్ యూ, ఐఆమ్ బిలవింగ్ యూ, బిలీవింగ్ యూ, లైకింగ్ యూ, వాంటింగ్ యూ, విషింగ్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్ బికాస్ మనం ఇక్కడ ఐఎన్జి యూజ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. ఫీలింగ్స్ కూడా ఐఎన్జి అనేది రాదు. హేట్, డిజైర్ లాంటి వర్డ్స్ మీరు రాసి పెట్టుకుని గుర్తుపెట్టుకుంటే ఈజీగా బాగుంటుంది. వర్బ్స్ ఇన్ జనరల్ ఎలాంటి కేటగిరీ లేనివి. లుక్, లుకింగ్ రాంగ్, లుక్ ఓన్లీ. సీమ్, అపియర్, అఫెక్ట్, రిసెంబుల్, కాస్ట్, రిక్వైర్, స్టాండ్, బికమ్. ఐఆమ్ బికమింగ్ ఏ డాక్టర్ ఆల్సో రాంగ్. సో ఫ్రెండ్స్, ఇవి ఐఎన్జి యూజ్ చేయకూడని వర్డ్స్. ఇలాంటి వర్డ్స్ ఇచ్చి మనల్ని ఎగ్జామ్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం తెలుసుకుని ఉన్నామంటే మాత్రం ఈజీగా ఆన్సర్ చేయవచ్చు అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింది అనుకుంటున్నాను. కాబట్టి లేట్ చేయకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అనుష స్టడీ సెంటర్.